Hi friends, welcome to Swami A to Z videos. Friends, ee roju nenu mee mundiki oka adbhutamaina earning site tho vachesan friends. Friends, aithe late cheyakoddu manam, late cheyakunda ventane mana topic lo velipodam. Friends, chaala rojuluga manam vachesi earnings gurinchi chaala websites cheppuntam, chaala applications gurinchi cheppuntam. Kaani ee roju nenu cheppaboye application ee roju nenu cheppaboye ఎర్నింగ్ వెబ్సైట్ అనేది చాలా జెన్యున్గా వర్క్ అవుతుంది, పేమెంట్స్ కూడా ఇస్తుంది ఫ్రెండ్స్. కేవలం ఈ సైట్లో మీరు ఎవ్రీడే 15 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు వర్క్ చేయండి. కొంచెం హార్డ్ వర్క్ అనేది చూపించండి మీ వంతుగా. మీ ఆఫీస్ టైం అవ్వచ్చు, లేదంటే హౌస్ వైఫ్ అవ్వచ్చు, స్టూడెంట్స్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరూ కూడా ఈ సైట్స్ నుంచి ఎవ్రీ మంత్ మంచి మంచి ఇన్కమ్స్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అసలు ఈ సైట్ ఏంటి, ఈ సైట్ అసలు ఎలా వర్క్ అవుతుంది, ఇందులో మనం చేయవలసిన వర్క్ ఏంటి, ఇవన్నీ మీకు తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాల్సిందే ఫ్రెండ్స్. మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండ్ థ్యాంక్స్ కూడా చెప్పాలి, ఎందుకంటే మన ఛానల్ వచ్చేసి 7000 సబ్స్క్రైబర్స్ని, ఐ మీన్ 7K సబ్స్క్రైబర్స్ని రీచ్ అయ్యింది ఫ్రెండ్స్. మీకు మీరు నాకు ఎంత సపోర్ట్ ఇస్తున్నారు కనుక మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఇలాగే ఉంటుందని కోరుకుంటున్నాను. ఇంకా మంచి మంచి వీడియోస్తో నేను ముందుంట ఫ్రెండ్స్. లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. అయితే ఈరోజు నేను మీకు చెప్పబోయే వెబ్సైట్ నేమ్ వచ్చేసి ఫ్యూచర్ ఫండ్. అసలు ఈ ఫ్యూచర్ ఫండ్ ఏంటి అంటే ఇందులో వచ్చేసి మనకి డైలీ 20 యాడ్స్ ఇస్తారు ఫ్రెండ్స్. మీరు సోషల్ యాడ్ చూసుంటారు, బట్ దానికి భిన్నంగా ఉంటుంది. ప్లస్ ఒక ఐడి ఒక మొబైల్కి మాత్రమే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే ఒక ఐపీ అడ్రస్తో ఒక ఐడిని మాత్రమే క్రియేట్ చేసుకోవడం అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దీన్ని ఫేక్ చేసే అవకాశమే ఉండదు ఫ్రెండ్స్. ఓకే, అందువల్ల ఎవరు ఫేక్ చేయడం అవ్వదు. 2 ఐడీస్ని మీరు కానీ ఇందులో లాగిన్ అయితే 2 ఐడీస్ కూడా బ్లాక్ చేయడం జరుగుతుంది. అంత జెన్యున్గా అంత దట్టంగా ఉన్న సైట్ అని చెప్తున్నాను నేను. చాలా బలమైన సైట్ ఇది. ఓకే, చాలా సెక్యూర్. ఓకే, ఐ మీన్ చాలా సెక్యూర్గా ఉన్నటువంటి సైట్ ఫ్రెండ్స్. ఓకే, అయితే ఈ సైట్లో రిజిస్ట్రేషన్ ఎలా అవ్వాలంటే ఈ సైట్కి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, రెఫరల్ కోడ్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ విధంగా మీరు జాయిన్ అయిపోయింది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ రిజిస్టర్ అనేది ప్రెస్ చేసుకుందాం. సైట్లో మీరు లింక్ ఓపెన్ చేయగానే ఎలా వస్తుంది ఫ్రెండ్స్, ఎలా వచ్చిన ఇక్కడ ఏమడుగుతుంది మీకు, స్పాన్సర్ ఐడి టైప్ చేయమని అడుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, స్పాన్సర్ ఐడి, ఈ స్పాన్సర్ ఐడిని మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. FF580-8631 ఈ స్పాన్సర్ ఐడి టైప్ చేసిన వెంటనే పక్కన సెర్చ్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని ప్రెస్ చేసుకోండి. ఈ సెర్చ్ బటన్ ప్రెస్ చేసుకున్న వెంటనే మీ యొక్క స్పాన్సర్ అనేది మీకు కనిపిస్తుంది. ఓకే, మీ యొక్క స్పాన్సర్ అనేవారు ఇక్కడ కనిపిస్తారనమాట. ఈ స్పాన్సర్ కనిపించిన వెంటనే ఇక్కడ ఎంట్రీ ఎవరు నేమ్ అని అడుగుతుంది, మీ నేమ్ ఇచ్చేయండి, కింద ఈమెయిల్ అడ్రస్ ఫిల్ చేసేయండి, సిటీ నేమ్ అండ్ మీ యొక్క మొబైల్ నెంబర్, మీరు యూజ్ చేసేటువంటి మొబైల్ నెంబర్. చాలామంది డౌట్స్ అడిగొచ్చింది, బ్యాంక్కి లింక్ ఉండాలా లేదా పేటిఎంకి లింక్ ఉండాలా, ఇలాంటివి ఏమీ అవసరం లేదు ఫ్రెండ్స్. మీరు యూజ్ చేసే వర్కింగ్ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి మీరు రిజిస్టర్ మీద ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అయితే రిజిస్టర్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి అంటే, రిజిస్టర్ అయిపోయిన తర్వాత మీ మొబైల్కి యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా మీరు లాగిన్ అయిపోండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఆ విధంగానే నేను ఇప్పుడు ఓకే లాగిన్ అవుతున్నాను. మీకు లాగిన్ అయ్యే అసలు సైట్ ఏంటి, ఎలా వర్క్ అవుతుంది, అందులో 20 యాడ్స్ ఎలా చూడాలి అనేది ఈరోజు నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. సైట్లోకి లాగిన్ అయిపోదాం. సైట్లోకి లాగిన్ అయిపోతే సైట్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంటుంది, ఇది వచ్చేసి మనకి హోమ్ బటన్, డాష్ బోర్డ్ లభిస్తుంది మనకి ఇక్కడ. ఇక్కడ వచ్చేసి యాడ్ చూడడానికి, టాస్క్ చూడడానికి పనికొస్తుంది అనమాట మనకి ఇది. ఇది వచ్చేసి మన ప్రొఫైల్, అకౌంట్ డీటెయిల్స్ ఇవన్నీ ఉంటాయి. ప్రొఫైల్, చేంజ్ పాస్వర్డ్, బ్యాంక్ డీటెయిల్స్, కేవైసీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి మై టీమ్, మన ఒక టీము అండ్ లెవెల్స్ అండ్ మెంబర్ లిస్ట్ అనేది కనిపిస్తుంది. ఇవి వచ్చేసి వాలెట్స్ ఫ్రెండ్స్. ఓకే, ఫండ్ అంటే మనం కానీ సైట్లో కరెక్ట్గా వర్క్ చేస్తే వీళ్ళు మనకి ఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది, అంటే కొంత మనీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్, అదే ఫండ్ మెంట్. నెక్స్ట్ కిందకు వచ్చేసి విత్డ్రా బ్యాలెన్స్, మన యొక్క వాలెట్ యాడ్ నుంచి వచ్చే బ్యాలెన్స్ కానివ్వండి, అదే ఇన్కమ్స్ కానివ్వండి, లేదంటే మనకి ఇందులోని షాపింగ్ సంబంధించిన వాలెట్లో నుంచి కూడా మనకు మనీ వస్తుంది ఫ్రెండ్స్. ఈ షాపింగ్ వాలెట్ ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. కిందకు వచ్చేసరికి షాపింగ్, ఏదైనా ప్రోడక్ట్ని బై చేయాలన్నా, మనం బై చేసిన పెండింగ్ ఆర్డర్స్ యొక్క డీటెయిల్స్ తెలుసుకోవడానికి మనకి ఈ షాప్ అనే పోర్టల్ మనకు ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, అయితే ఈ రిజిస్ట్రేషన్ అయిపోయారు, లాగిన్ అయ్యారు అంతానే బాగుంది. అసలు యాడ్స్ చూడ వల్ల మనకి పర్డే ఇన్కమ్ ఎంత వస్తుందంటే 6 రూపీస్ వస్తుంది ఫ్రెండ్స్. అయితే మనం చూడవలసిన యాడ్స్ ఎన్ని ఉంటాయంటే 40 యాడ్స్ మీరు పర్డే చూసినందుకు మీకు వచ్చే ఇన్కమ్ 6 రూపీస్. ఇది ఇండియన్ కరెన్సీలో మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్, ఎటువంటి ఫారెన్ కరెన్సీలో అయితే కన్వర్ట్ అవ్వదు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, ఈ యాడ్స్ని ఎలా చూడాలంటే ఇక్కడ సెకండ్ కన్ను ఐ బటన్ కనిపిస్తుంది కదా, దీని మీద ప్రెస్ చేసుకోండి. ప్రెస్ చేసుకున్నట్టయితే మీకు ఇక్కడ ఆర్డర్ బై ఆర్డర్గా 40 యాడ్స్ అనేవి లభిస్తున్నాయి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ 10, ఇక్కడ
ఇక్కడ ఒక 10 20, ఇక్కడ ఒక 10 ఒక 30, ఇక్కడ ఒక 10, టోటల్ 40 యాడ్స్ అనేవి లభిస్తున్నాయి ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ 10 యాడ్స్ చూశాను ఫ్రెండ్స్, మీకు చెప్పాలి కనుక ఈ 30 యాడ్స్ నేను పెండింగ్లో ఉంచాల్సి వచ్చింది. ఓకే, ఇక్కడ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఈ యాడ్ మీద క్లిక్ చేసిన వెంటనే యాడ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఒక్కో యాడ్ ఒక్కో డిఫరెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. కొన్ని యాడ్స్ ఎలా ఉంటాయంటే కింద చూడండి ఫ్రెండ్స్, క్లిక్ అండ్ కన్ఫర్మ్. ఈ క్లిక్ అండ్ కన్ఫర్మ్ని ప్రెస్ చేస్తేనే మీ యొక్క యాడ్ టాస్క్ కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, యాడ్ వ్యూ సక్సెస్ఫుల్లీ, దీన్ని ఓకే చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకుంటే మీకు చూపిస్తాను యాడ్ కంప్లీట్ అయినట్టు. వీ డన్, యూ హ్యావ్ యూ సక్సెస్ఫుల్లీ సీన్ దిస్ యాడ్, అంటే యాడ్ చూసినట్టే చెప్తుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఐ బటన్ మళ్ళీ మనం వచ్చేసి డాష్బోర్డ్లోకి వచ్చేద్దాం. సారీ ఫ్రెండ్స్, ఐ బటన్ మళ్ళీ మనం ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐ బటన్ ప్రెస్ చేసుకుంటే మళ్ళీ మనకు యాడ్ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకే, మీరు ఎటువంటి కష్టపడకుండా కేవలం రోజుకి 10 నుంచి 15 నిమిషాలు ఓపి పెట్టి 40 యాడ్స్ని చూస్తే మంచి మంచి ఇన్కమ్స్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఇది సెల్ఫ్ ఇన్కమ్. ఓకే, అర్థమైంది కదా మీకు. చాలా డిఫరెంట్ యాడ్స్ ఉంటాయి ఫ్రెండ్స్, బట్ ఇందులో ఆర్డర్ బై ఆర్డర్ యాడ్ చూడాలి. మీరు మధ్యలో యాడ్ చూసినా సరే అది పెండింగ్లోనే ఉంటుంది. వన్ బై వన్ ఆర్డర్ బై ఆర్డర్ యాడ్స్ చూడాల్సి ఉంటుంది. మీ యొక్క 40 యాడ్స్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత కింద ఒక బటన్ కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్, క్లిక్ అండ్ కన్ఫర్మ్ కంప్లీట్ టాస్క్. దీన్ని ప్రెస్ చేసుకుంటే మీ యొక్క టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అయితే ఇందులో మనకి రెఫరెన్స్ ద్వారా 10 లెవెల్స్ ఇన్కమ్ అనేది వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ 10 లెవెల్స్ ఇంట్రెస్ట్లో మనకి ఈ 10 లెవెల్స్లో ఇన్కమ్ ఎలా వస్తుందని మీ డౌట్స్ నేను క్లియర్ చేస్తాను ఫ్రెండ్స్. నాకు ఈ సైట్లో బాగా నచ్చిన విషయం ఏంటంటే, మనకి ఫస్ట్ లెవెల్ నుంచి అండ్ 10th లెవెల్ వరకు ఎవ్రీ పర్సన్ కూడా 0.50, అంటే 50 పైసా అనేది వీళ్ళు ఇస్తున్నారు ఫ్రెండ్స్. దీనివల్ల మనకేంటి బెనిఫిట్ అంటే, మనం రెఫరెన్స్ చేసిన పర్సన్ కానీ డైలీ 40 ఈ యొక్క మనకి కింద కనిపిస్తున్నాయి కదా ఈ 40 యాడ్స్ని చూసినట్టయితే వాళ్ళకు ఒక 6 రూపీస్ వస్తుంది, వాళ్ళ నుంచి మీకు ఒక 50 పైసా అనేది వస్తుంది ఫ్రెండ్స్. మనం సింపుల్గా ఒక చిన్న క్యాల్కులేట్ చేసుకుందాం ఫ్రెండ్స్, పర్ డే మన ఇన్కమ్ ఎంత తీసుకోవచ్చినది, అది మీ ఓపెన్ బట్టి ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే క్యాల్కులేట్ చేసుకున్నాను ఫ్రెండ్స్, మనం ఒక 10 మెంబర్స్ని రిఫర్ చేసినట్టయితే 10 మెంబర్స్ యాడ్ చూసినట్టయితే 0.50 పైసా అంటే, సారీ ఫ్రెండ్స్, 0.50 పైసా అంటే మనకు వచ్చే ఇన్కమ్ ఎంత, 5 రూపీస్ వస్తుంది. ఒకసారి చూద్దాం, కావాలి చూడండి ఫ్రెండ్స్, 10 × 0.50, 5 రూపీస్ మనకి ఇన్కమ్ వస్తుంది. అదే ఒక 100 మెంబర్స్ని తీసుకున్నాం అనుకోండి, మనకు వచ్చే ఇన్కమ్ 50 రూపీస్. అంటే మనం 100 మెంబర్స్ని టార్గెట్ చేసుకున్నా పర్ డే మనకు వచ్చే ఇన్కమ్ వచ్చేసి టోటల్ 56 రూపీస్. లేదు, నేను ఇంకా ఎక్కువ చేసుకుంటా, ఒక 100 మెంబర్స్ని నేను 100 మెంబర్స్ కాదు, ఒక 500 మెంబర్స్ నేను రిఫరెన్స్ చేసుకోగలను అనుకుంటే 0.50 చొప్పున మీకు పర్ డే ఇన్కమ్ వచ్చేసి 256 రూపీస్ ఇన్కమ్ అనేది మీకు వస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇంకో విషయం ఏంటంటే, చాలామంది నేను రిఫరెన్స్ చేయలేను అంటారు. ఓకే, వాళ్ళందరికీ కూడా ఈ సైట్ చాలా బాగా వర్క్ అవుతుందని చెప్పుకో ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ప్రతి లెవెల్లో 50 పైసా ఇన్కమ్ అనేది వస్తున్నప్పుడు మన డబుల్ లైన్ మెంబర్స్ కూడా మనం రెఫరెన్స్ ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. మీ డబుల్ లైన్ మెంబర్స్ ఉంటారు కదా, మీరు కూడా మీ యొక్క రెఫరల్ కోడ్ కింద కామెంట్ చేయండి, నాకు కాంటాక్ట్స్ వచ్చే పర్సన్కి మీ రెఫరల్ కోడ్స్ నేను సెండ్ చేస్తుంటాను, ఆ విధంగా మీకు ఇన్కమ్స్ వస్తాయి ఫ్రెండ్స్. కింద కామెంట్ మాత్రం పక్కా చేయండి మీ రెఫరల్ కోడ్. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఎటువంటి ఫేక్ చేయకండి, ఒక మొబైల్కి ఒక ఐడి మాత్రమే యూజ్ చేయండి ఫ్రెండ్స్. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే, రిజిస్ట్రేషన్లో మీకు ఏమైనా ఫెయిల్యూర్స్ వచ్చినా, రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు మీకు ఏదైనా ఐడి బ్లాక్స్ సేమ్ ఐపి అడ్రస్ అని ఏదైనా మెసేజ్ వచ్చినా, మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే మీ యొక్క బ్రౌజర్ డేటాని క్లియర్ చేయాల్సి ఉంటుంది, లేదా మీ యొక్క బ్రౌజర్ని అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకే, దీన్ని బాగా దృష్టిలో పెట్టుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ చేయండి, కింద డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింకు రిఫరల్ కోడ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఆ విధంగా మీరు జాయిన్ అయిపోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, అంతేకాదు కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది, వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన ఒక గ్రూప్ అనేది కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది, దానికి సంబంధించిన గ్రూప్ లింక్ కూడా కింద ఇవ్వడం జరుగుతుంది. మీరు వెంటనే గ్రూప్లో యాడ్ అయిపోయి మీ యొక్క డౌట్స్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది, అందరికీ యూజ్ఫుల్గా ఉంటుందనే ఉద్దేశంతో నేను చేశాను ఫ్రెండ్స్. యాక్చువల్గా నా బిజీ టైంలో నేను వీడియోస్ చేయట్లేదు, వీడియో చేసి కూడా దీని యొక్క ఎడిటింగ్ అండ్ అప్లోడింగ్ అనేది నేను వేరే పర్సన్కి ఇవ్వడం జరిగింది. వాళ్ళకు కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను, వాళ్ళ పేరు అనౌన్స్ చేయొద్దని చెప్పారు. ఓకేనా ఫ్రెండ్స్, అయితే ఈ వీడియో అప్లోడింగ్ అన్ని వాళ్ళు చూసుకుంటున్నారు, అందువల్ల నాకు వీడియో చేయడం టైం అనేది దొరకట్లేదు ఫ్రెండ్స్. ఓకే, నేను వీడియో చేస్తాను ఖచ్చితంగా, మీరు నాకు ఎలా ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఉండండి, ఇంకా మంచి మంచి వీడియోస్ అండ్ మంచి మంచి సైట్స్ అండ్ మంచి మంచి అప్లికేషన్ గురించి మీకు అనేది నేను చెప్పడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.